మీరు చూస్తున్నారు అనంతపూర్ టైల్స్ వర్క్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి ఎందుకు వాడతారో గోడలకు అనేది ఈ వీడియోలో మీరు క్లియర్ గా తెలుసుకోవచ్చు ఇక్కడ చూడొచ్చు మీకు పైన గాని అక్కడ గాని అక్కడక్కడ 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 అట్లా మీకు కనిపిస్తుంది కదా ఆ బిల్లలు అనేది ఎందుకు వాడతారు దాని వల్ల ఉపయోగాలు ఏంటి అనేది ఈ చిన్న వీడియోలో మీకు క్లియర్ గా చెప్తాను చూడొచ్చు ఇక్కడ అక్కడ వాడారు అట్లే మనకి పైన కూడా వాడారు మనకి బిల్డింగ్ మొత్తం సైడ్ గోడలకు అనేది ఇక్కడ ఇవన్నీ ఉపయోగించారు చూడొచ్చు ఇవన్నీ ఉపయోగించారు ఎందుకు ఉపయోగించారు మనము ఎప్పుడైనా గోడ వాల్ పెయింటింగ్ నీటిగా రావాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా అవనేది ఉపయోగించాలి లేదంటే గోడ వాల్ పెయింటింగ్ అనేది నీటిగా అనేది రాదు నీటిగా అనేది రాదు చాలా మంది తెలియక ఊరికే డైరెక్ట్ ఫ్లాషింగ్ చేసి వాల్ కుట్టి ఎక్కువ అనేది అప్లై చేసుకునే అవకాశాలు ఉంటాయి ఇట్లా మీరు ఎప్పుడైనా గాని ఇట్లా చేసుకుంటే ఇవి తూకాలకు పెట్టుకొని ఫస్ట్ తూకాలకు వేసుకొని దారాలకు వేసుకొని దారాలకు వేసుకొని కట్టుకుంటారు ఇవన్నీ చూడొచ్చు మొత్తం గోడలకు అన్నీ అప్లై చేస్తున్నారు వీళ్ళు ఎక్కడే కానీ పెండింగ్ అనేది లేకుండా మొత్తం గోడలకి గోడలకు అన్నీ పెట్టారు చూడొచ్చు చూడండి ఇలా పెట్టడం వల్ల మనకి లప్పం కానీ పెయింట్ కానీ వృధా ఎక్కక అవ్వకుండా ఆదా అనేది అవుతుంది ఎవరైనా ఈ చిన్న విషయం తెలుసుకుంటే మనకి గోడలు నీటికి వస్తాయి పెయింటింగ్ నీట్గా ఉంటుంది గోడ ప్లాస్టింగ్ ఊడదు అదేదో సామెత చెప్తాను కదా మనకి తిన్న చాటకే ఉన్నదని అలా ఉంటుంది సామెత అది కూడా చూడండి మనకి నీట్గా ఉంటుంది వర్క్ నీట్గా ఉంటుంది మనం చేసిన దానికి ఉపయోగం ఉంటుంది ఈ చిన్న పని వల్ల మనకి పెయింటింగ్ లెప్పం పెట్టినప్పుడు మనకి లెప్పలు లెప్పలు ఊసిపోతుంటుంది చూస్తుంటారు ఏడని వేరు చూస్తుంటారు కదా అలా ఊడకూడదు కరెక్ట్గా రావాలి ఎడ్జ్ టు ఎడ్జ్ మనకి అనుకుంటే ఇలాంటి చిన్న జాగ్రత్తలు పాటిస్తే చాలు చాలామంది చిన్న జాగ్రత్తలు అనేది పాటియ్యరు సో ఇట్లా ఇలాంటి వీడియోలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఈ చిన్న వీడియో నచ్చిందైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో కలుస్తాను.